త్వరలోనే తనపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఆ పార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటీవల వరుసగా కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరుగుతున్నాయన్నారు. భాజపా భారస కుమ్మక్కై ఈ తరహా కుట్రలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమని చెప్పారు. కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందులు తప్పవని ఎవరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. గడిచిన కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే ఫోకస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఈడి లాంటి సమస్యలు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఫోకస్ చేసి వాళ్ళు చేస్తున్న దాడులు రాబోయే 30వ తారీఖు ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించని కేంద్ర ప్రభుత్వం వారికి సహకరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వీరిద్దరు అనుకొని కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రైడ్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రావద్దు అనేది కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క ఆలోచనే. ఈ దాడులకి ప్రత్యక్ష సాక్ష్యం నా మీద కూడా అతి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ సూచనల మేరకు కేంద్ర సంస్థలతో నా మీద నా కుటుంబానికి సంబంధించిన సమస్యల మీద నా కుటుంబ సభ్యుల మీద నన్ను అభిమానించే నాయకుల ఇళ్ల మీద కూడా రైడ్లు చేయడానికి వ్యూహం పన్నుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేనాడే నాతో పాటు నా కార్యకర్తలు నా అభిమానులు నా నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేనాడే ఏదో ఒక రోజు నన్ను ఇబ్బంది పెడతారనే సంగతి నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు.